नमस्कार विन टीवी लंच टाइम न्यूज की स्वागत नीन मी एसएच मूर्ति विवरालकु वेळ्ळते पेदवाड़ी सొంత ఇంటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు దెందులూరు నియోజకవర్గంలో 18736 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామన్నారు వీరిలో 11393 మంది ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు వీరికి మొదటి విడతగా 4,11,00,000 రూపాయలు చెల్లించామన్నారు ప్రభుత్వం నుంచి పట్టా పొందిన వారు ఇల్లు నిర్మించుకునేందుకు ఇసుక సిమెంట్ ఐరన్లను అతి తక్కువ ధరలకే ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచించారు ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనే ఒక గొప్ప ఆశయం గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఈ రోజు నియోజకవర్గంగా 18736 మందికి ఈ రోజు మనం ఇల్లు మంజూరు చేయడం జరిగింది మన శంకుస్థాపన కార్యక్రమాల్లో చూస్తే కూడా 11,393 మంది నియోజకవర్గ వ్యాప్తంగా శంకుస్థాపన కూడా చేసుకుంటున్నారు ఈరోజు ఎవరైతే ఇల్లు కట్టడం మొదలుపెట్టారో వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ కూడా వెంటనే ఇస్తాం కూడా జరుగుతాం ఈరోజు మనం చూస్తే కూడా ప్రతి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈరోజు నెందులూరు నియోజకవర్గంలో ఈ 11,393 మంది ఆడపడుచులు ఎవరైతే ఈరోజు ఇల్లు శంకుస్థాపన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఇంటికి కావాల్సిన సిమెంట్ కానివండి మీకు ఇంటికి కావాల్సిన ఐరన్ కానివండి మీ ఇంటికి కావాల్సిన ఇసుక కానివండి మొత్తం మూడు కూడా మీకు ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత మీ అబ్బాయి గారిని తీసుకుంటాను మీకు ఆ మూడు కూడా మేమే ఇస్తాం కాబట్టి మీరంతా ఒక మేస్త్రిని కూలీల్ని మాట్లాడుకొని పని ప్రారంభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చక్కటి ఇల్లు కట్టుకోవాలని అన్ని విధాలా కూడా ఈరోజు మీరు ఇల్లు మొదలుపెట్టిన పెడుతుండంగానే మీకు 40 బస్తాల సిమెంట్ పంపిస్తారు అదే విధంగా 90 రోజుల పాటు ఎన్ఆర్జీఎస్ మీరు పనికి చేయకపోయినా చేసినట్టుగా 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు ఎన్ఆర్జీఎస్ వర్క్ వెళ్ళినట్టు మీరు ఇంటి దగ్గరే దగ్గర ఉండి చేసుకునే కార్యక్రమం అంటే 180,000 రూపాయలు పూర్తిగా మీకు ఇవ్వబోతుంది ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఈరోజు 11,393 మంది బెనిఫిషరీస్ ఈరోజు ఎవరైతే ఇల్లు శంకుస్థాపన ఇల్లు మీరంతా కూడా శంకుస్థాపన చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఎవరికీ గ్రామంలో మీరు ఇల్లు కట్టుకుంటూ మీకు సిమెంట్ రాకపోయినా మీకు ఐరన్ రాకపోయినా మీకు ఇబ్బంది ఉన్నా మీ గ్రామంలో నాకు చెప్పండి ఇప్పటికే ప్రతి లేఅవుట్లో ఈరోజు ఇంతమందికి ఇల్లు ఇవ్వటమే కాదు ఆ ప్రతి లేఅవుట్లో ప్రతి ఇంటి స్థలం దగ్గర కూడా ఈరోజు ట్యాప్ కనెక్షన్ వచ్చింది బోర్ వేపించాము ఇప్పటికీ అన్ని లేఅవుట్లో ట్యాప్ కనెక్షన్ కూడా ప్రతి సైట్లో పెడుతున్నాం ఈరోజు చెత్తశుద్ధితో చేస్తున్నాం సిమెంటు ఇసుక ఐరన్ అక్కడ నీటి సౌలభ్యం కూడా ఉండాలని ప్రతి సైట్లో కూడా ట్యాప్ కనెక్షన్ పెడుతూ ఉన్నాం కరెంటు కూడా ఇప్పటికే లాగించడం జరిగింది ఇక్కడ రోడ్లు కూడా ఇప్పుడు ప్రారంభించాం కొంచెం ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం అయినప్పటికీ కూడా తప్పకుండా చక్కటి ఏ విధంగా అయితే ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయో దాని యొక్క అన్ని సదుపాయాలు కూడా మీకు అందించే విధంగా మేము వెళ్తామని మీరందరూ కూడా చక్కటి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ యొక్క ఆశీర్వాదం మాకుంటే తప్పకుండా మరింతగా నియోజకవర్గాన్ని కరోనా కట్టడికి అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఏలూరులోని తంగిలిమూడి అర్బన్ హెల్త్ సెంటర్లో విద్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి శుక్రవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు అదేవిధంగా విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేశారు పాస్పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాల ఆధారంగా విదేశీ ప్రయాణికులకు వ్యాక్సిన్ ఇచ్చారు ప్రజలందరికీ విడతల వారీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని కావున ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ నాయక్ సూచించారు ఈ కార్యక్రమంలో కె సూర్యకళ కమల అంజలి నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి విన్ టీవీ ప్రేక్షకులకి అన్ని నగర ప్రజలకి నమస్కారము మాది తంగిలిమూడి అర్బన్ హెల్త్ సెంటర్లో నేను మెడికల్ ఆఫీసర్ అండి ఈరోజు తంగిలిమూడి అర్బన్ హెల్త్ సెంటర్లో విదేశాలకి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందండి అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో రిపేరింగ్ ఉన్నందు వలన ఇక్కడ పక్కనున్న ఆది ఆంధ్ర స్కూల్లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందండి కావున జనాలందరూ ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఆది ఆంధ్ర స్కూల్లోనే వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందే కోరుకుంటున్నాను
ఇది గత నెల రోజుల నుంచి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది ఇక్కడ వైద్య సిబ్బంది దాదాపు 5000 మంది పైగా చేశామండి ఇప్పటివరకు మా వైద్య సిబ్బంది కూడా చాలా చక్కగా కష్టపడి జనాలను బాగా రిసీవ్ చేసుకొని చేస్తున్నారండి నిరంతరంగా జరుగుతుందండి ఇది దీంతో పాటు ఈ రోజు 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి దాంతో పాటు 0 టు 5 10 ఇయర్స్ ఉన్న వాళ్ళ చిల్డ్రన్స్ కి దాంతో పాటు లాక్టేటింగ్ మదర్స్ ఉన్న వాళ్ళకి కూడా వేయడం జరుగుతుందండి అది 12 గంటల తర్వాత నార్మల్ పీపుల్స్ 12 గంటల తర్వాత జరుగుతుందండి ఇప్రైతే అబ్రాడ్ పీపుల్స్ కు వాక్సినేషన్ వేయడం జరుగుతుందండి అది ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా సెకండ్ డోస్ కి ముఖ్యంగా మీ ఫస్ట్ డోస్ వేయించుకున్న సర్టిఫికెట్ అది కోవిన్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంది రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వింటివికి వింటివి యాజమానానికి నమస్కారం ధన్యవాదాలండి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి సూచించారు ఏలూరులోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పెద్దవాగి మండల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు మండలంలో నిర్మాణంలో ఉన్న 28 గ్రామ సచివాలయాలు 28 రైతు భరోసా కేంద్రాలు 28 వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు 26 బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ పనులపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ముందుకు వెళ్లారన్నారు దీనిలో భాగంగానే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను ప్రవేశపెట్టారన్నారు వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో భవనాలను కూడా నిర్మిస్తున్నారని తెలిపారు కావున ఈ భవనాల నిర్మాణ పనులు అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థని మరింత పటిష్టం చేయాలి పటిష్టం చేయాలంటే గ్రామాల్లో సచివాలయ భవనం ఒక రైతు భరోసా భవనం ఒక హెల్త్ సెంటర్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు పెదవేగి మండలంలో ముఖ్యంగా రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నాం పెదవేగి మండలంలో మనం 28 సచివాలయాల్లో రైతు మనం గ్రామ సచివాలయాలు కట్టిస్తూ ఉన్నాం దాంట్లో సుమారుగా ఇప్పటికి 15 కంప్లీషన్ స్టేట్కి వచ్చాయి మిగతావి కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా 28 కట్టిస్తూ ఉన్నాం సుమారుగా 13 కంప్లీషన్ స్టేట్కి వచ్చాయి మిగతా కూడా చేస్తున్నాం అదేవిధంగా పెదవేగి మన హెల్త్ సెంటర్స్ కూడా సుమారు 27 అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి వైద్యం అందకుండా ఇబ్బంది ఉండకూడదు పెదవేగి లాంటి పెద్ద మండలంలో ఒకే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండటం ప్రతి పేదవారికి కూడా చక్కటి వైద్యం అందించగలుగుతామని ఒక గొప్ప ఆశయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పెదవేగి మండలంలో సుమారుగా 27 హెల్త్ సెంటర్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం సుమారుగా ఇప్పటికే దాదాపుగా 10 వరకు కూడా హెల్త్ సెంటర్స్ కంప్లీట్ స్టేట్కి వచ్చి మిగతా ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా సుమారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుమారు దాదాపుగా 80 ఐ థింక్ 80 పైన గ్రామ సచివాలయాలు మేము తోటగా కట్టిస్తూ ఉన్నాం ముఖ్యంగా గ్రామాల్లో దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఒక యొక్క రూపురేఖలు మార్చాలి గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థని మరింత పటిష్టం చేయాలి పటిష్టం చేయాలంటే గ్రామాల్లో సచివాలయ భవనం ఒక రైతు భరోసా భవనం ఒక హెల్త్ సెంటర్ ఉండాలి పెదవేగి మండలంలో ముఖ్యంగా రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నాం పెదవేగి మండలంలో మనం 28 సచివాలయాల్లో రైతు మనం గ్రామ సచివాలయాలు కట్టిస్తూ ఉన్నాం దాంట్లో సుమారుగా ఇప్పటికి 15 కంప్లీషన్ స్టేట్కి వచ్చాయి మిగతావి కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా 28 కట్టిస్తూ ఉన్నాం సుమారుగా 13 కంప్లీషన్ స్టేట్కి వచ్చాయి మిగతా కూడా చేస్తున్నాం అదేవిధంగా 68 హెల్త్ సెంటర్స్ అంటే నిజంగా గ్రామాల యొక్క రూపురేఖ మారిపోతూ ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో ఇవి అంతేకాకుండా పెదవేగి మండలంలో ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా ఈరోజు మన మండలంలో మనం చూస్తూ ఉంటే ఐతాంగం అత్యధికంగా ఉంది మన మండలంలో చాలామంది కూడా పాలనే ఒక జీవనం పాలు జీవనాధారంగా చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు పెదవేగి మండలానికి ప్రత్యేకించి 26 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ పెట్టబోతున్నాయి ప్రతి గ్రామం యొక్క రూపురేఖలు కూడా మారబోతున్నాయి కాబట్టి దాన్ని కూడా వాళ్ళు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు పెద్దల పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కరోనా లాక్డౌన్ కర్ఫ్యూలతో వెలవెలబోయిన రైల్వే స్టేషన్లకు పూర్వ వైభవం వచ్చింది
గత కొంతకాలంగా నిలిచిపోయిన పలు రైలు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు రైల్వే స్టేషన్ మాస్టర్ కేవి సత్యనారాయణ మాట్లాడుతూ గత కొంతకాలంగా నిలిపివేసిన తిరుమల జన్మభూమి కాచిగూడలు మరల ప్రారంభించామన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. కావున ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ రైళ్లలో ప్రయాణించాలని కేవి సత్యనారాయణ సూచించారు. ప్రయాణికులకు ఏలూరు స్టేషన్ తరపున విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో రద్దు చేయబడిన మూడు ప్రధానమైన ట్రైన్లు మళ్ళా ప్రారంభించబడినవి నిన్నటి నుంచి, అనగా 15వ తారీఖు నుంచి. ఈ ట్రైన్లో తిరుమల ఎక్స్ప్రెస్, తర్వాత జన్మభూమి ఎక్స్ప్రెస్ మరియు కాచిగూడ ఎక్స్ప్రెస్, ఈ మూడు ట్రైన్స్ కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. వీటన్నిటికీ రిజర్వేషన్ సౌకర్యంగా ఉంది. రిజర్వేషన్ పవర్పేట స్టేషన్లో పొద్దున్న 8 గంటల కాడి నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా రిజర్వేషన్ కౌంటర్ పనిచేస్తుంది. ఏలూరు స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటం వలన పవర్పేట స్టేషన్ని ఏలూరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ అప్ అండ్ డౌన్ ట్రైన్స్ అన్నిటికీ కూడా అన్ని క్లాసులకి ఏసీ క్లాసు, ఏసీ సెకండ్ క్లాసు, ఏసీ థర్డ్ క్లాసు, తర్వాత జనరల్ బోగీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్ లేకుండా కూడా ఎవడో ట్రైన్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. తర్వాత అలాగే స్టేషన్కి రావటానికి కూడా వీల్లేదు. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఏలూరు స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కరోనా కర్ఫ్యూ నూతన నిబంధనలతో ఏపీఎస్ఆర్టీసీకు పూర్వ వైభవం వచ్చింది. ప్రభుత్వం సడలింపు సమయంను రాత్రి 10 గంటల వరకు పెంచడంతో అధికారులు బస్ సర్వీసులను పెంచారు. దీంతో ప్రయాణికులతో ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ కలకలలాడింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సుల్లో ప్రయాణించాలని అధికారులు సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏంటంటే ఇప్పుడు రేపటి నుంచి మరి 10 గంటల దాకా మనకి రిలాక్స్ చేశారు కాబట్టి మేము సర్వీసెస్ కూడా పెంచడం జరిగింది. అంటే మేలో మనకి లాక్డౌన్ ప్రకటించినప్పుడు 12 గంటలు, అంటే మధ్యాహ్నం 12 గంటల దాకానే ఆపరేషన్ ఉండేది. అప్పుడు 19,000 కిలోమీటర్లు తిప్పేవాళ్ళం అనమాట. అంతకుముందు అసలు అంటే ఆ లాక్డౌన్కి ముందు మాకు దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2,20,000 కిలోమీటర్లు తిప్పేవాళ్ళం. అయితే నిదానంగా రిలాక్స్ చేస్తూ వస్తే ఇప్పుడు మేము దగ్గరగా రేపటి నుంచి 166,000 కిలోమీటర్లు మేము తిప్పడానికి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే ఈవినింగ్ 7 దాకానే కాబట్టి మార్నింగ్ అంతా కూడా హైదరాబాద్ కూడా మార్నింగ్ సర్వీసెస్ ఆపరేట్ చేసాము. రేపటి నుంచి నైట్ సర్వీసెస్ హైదరాబాద్కే ఆపరేట్ చేస్తాం. అలాగే విశాఖపట్నం, కర్నూలు, కడప, ఇచ్చాపురం అవన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా రిస్టోర్ చేస్తున్నాం. రేపటి నుంచి మొత్తం లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా రిస్టోర్ చేస్తున్నాము. ఆన్లైన్ రిజర్వేషన్ కూడా వాటికి అన్నిటికీ ఓపెన్ చేసాం. ఇదేంటంటే ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్లో 36 సీట్లు ఉంటాయి కనుక సూపర్ లగ్జరీకి 18 సీట్లు మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్కి ఓపెన్లో ఉన్నాయి. అంటే పక్క సీటు వదిలేస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ కారణంగా మొత్తం దాని పక్కన వదిలేస్తున్నాము. అయితే కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే కనుక దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్గా. అయితే ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏం చేసామంటే ఫ్రీక్వెన్సీ బాగా పెంచాం. అంటే విజయవాడకు కానీ రాజమండ్రికి కానీ మన జిల్లా నుంచి వెళ్ళే అన్ని బస్సులు అన్ని పట్టణాల నుంచి కూడా విజయవాడకు ఉన్నాయి, రాజమండ్రికి ఉన్నాయి. అలాగే మన జిల్లాలో కూడా వివిధ పట్టణాలకు కూడా బాగా ఫ్రీక్వెన్సీ బాగా పెంచాం. అంటే వెయిటింగ్ టైం అక్కర్లా, పాసింజర్ బస్ స్టాండ్కి వచ్చి వెయిట్ చేయాల్సిన టైము అక్కర్లేదు. అలాగే పొద్దున్న
मन की आरंटी का बट्टी दादापू ईदर आ टाइम नीचे मन सर्वीस मोदल अलग पद इंटर दाका मन की इधर टाइम रिस्टोर अच्छे कोई च्रमाल इंका रिस्टोर चेयले पास अवी लेव का बट्टी बड़ी बस रिस्टोर लेते रेपी अंत नार्मल सी वे अच्छे प्रयाणीक दींट विज्ञप्ति चेदे मास्क कंपलसरी धरी पर्सनल शानेटर तस्क फ्रीक्वेंट चतुड़ा बहुत अलगे इप्ड डीजिल खर्चल बेनाई एट हईक लेकिन मैं सर्वीस जनावास प्राता पंदत प्रजारोग्या दबतीसे विधा प्रवर्ती वारी चर्यटा नगरपालक संस्थ शानेटरी सूपरवैजर केए कोंडलराव सूचिंचारु एलूरु नगरंलोनि पलु चोट्ल शुक्रवारं पंदुलपै स्पेषल् ड्रैव् निर्वहिंचारु पंदुलनु पट्टे बृंदान्नि एलूरुकु तीसुकोच्चि జనావాసాలకు మధ్య సంచరిస్తున్న పందులను పట్టుకొని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా శానిటరీ సూపర్వైజర్ కొండలరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ ఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ నాయకుల పర్యవేక్షణలో పందులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. బావిశెట్టివారిపేట వేణువల్లివారిపేట సత్యనారాయణపేట టీచర్స్ కాలనీ పంటకాల్వ రోడ్ ప్రాంతాలలో పర్యటించి దాదాపు 100 పందులను పట్టుకున్నామన్నారు. వీటిని జనావాస ప్రాంతాలకు దూరంగా విడిచిపెడుతున్నామన్నారు. ప్రజలను అనారోగ్యాలకు గురిచేసే విధంగా పందులను పెంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సంజయ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు వన్ టౌన్ ఏరియా నందు నవాపేట బాషట్వర్పేట సచ్చరణపేట ఈ వెన్నవేలపేట ఏరియా నందు విచ్చలవిడుతున్న పందులన్నీ కూడా పట్టించడం జరిగింది. మా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఎందుకంటే పక్కన పట్న డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా చెత్తలో రోడ్ల మీద డ్రైడ్లో వేయకుండా మా మున్సిపల్ సిబ్బంది రాగానే వారికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఈ వేయడం వల్ల పక్కన వర్షాలో పక్కనేమో ఇవి మా కంప్లైంట్ చేయడం వల్ల కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మొత్తం ఎక్కడ రోడ్ల మీద విచ్చలవిడుతున్న పందులన్నీ కూడా 4 రోజుల నుంచి కంటిన్యూగా తర బయట ఊర్లకి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు ఇప్పుడు చూస్తుంటారు ఈ రాల 100 పందుల పైన మేము పట్టించడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మా సహకరించి రోడ్ల మీద డ్రైవ్లోనే మీరు చెత్త లేకుండా మా సిబ్బందికి వస్తుందని కోరుతున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా గ్రహించవలసింది. సమాజాన్ని కరోనా మహమ్మారి వీడే వరకు తాము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని జగన్ సేవాదల్ ఏలూరు అసెంబ్లీ అధ్యక్షులు వైఎన్వి శివరావు తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో జగన్ సేవాదల్ సభ్యులు కరోనా బాధితుల సహాయకులకు శుక్రవారం అల్పాహారం పండ్లు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. ఏలూరు వన్ టౌన్ కు చెందిన అయ్యప్ప నూడిల్స్ నిర్వాహకులు ప్రగడ గణేష్ సహకారంతో 300 మంది కరోనా బాధితుల సహాయకులకు చేసిన వితరణ కార్యక్రమంను ఉద్దేశించి వైఎన్వి శివరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు 46 రోజులుగా కరోనా బాధితుల సహాయకులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జగన్ సేవాదాలు చేస్తున్న కార్యక్రమాలను సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా చివరి బాధితుడు కోలుకునే వరకు తాము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లపు మోజేష్, సహాయ కార్యదర్శి హెచ్ఆర్ల ఉమామహేష్, సభ్యులు కె అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నందు
జగన్ సేవాదళ పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాల్లో భాగంగా 46వ రోజైన ఈ రోజు కోవిడ్ 19 బారిన పడి చికిత్స పొందుతున్న వారి అటెండర్లకు మరియు ప్రెగ్నెన్సీ వార్డులో ఉన్న అటెండర్లకు శానిటేషన్ సిబ్బందికి సుమారు 300 మందికి పైగా అల్పాహారం ఫ్రూట్స్ శానిటైజర్లు మాస్కులు రస్క్ ప్యాకెట్లు స్వచ్ఛమైన నీరు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆగకూడదని చెప్పి ముందుకు జరగడానికి ప్రయత్నించాం. మా జగన్ సేవాదళ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే జగన్ సేవాదళ పేదవాడి ఆకలి తీర్చడానికి ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పశ్చిమ గోదావరి జిల్లా జగన్ సేవాదళ సభ్యులు చేసే సేవ కార్యక్రమంలో భాగంగా 46 రోజైన ఈరోజు కోవిడ్ పేషెంట్స్ బంధువులకి మరియు గర్భిణీ స్త్రీల బంధువులకి అల్పాహారం మాస్కులు శానిటైజర్స్ అలాగే పండ్లు రస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సేవ కార్యక్రమాలు మా జగన్ సేవాదళ సభ్యులు అయినటువంటి మోయస్ గారు మరియు శివరావు గారు ఓ మహేష్ గారి సహకారంతో జరిగింది. దీనికి సహకరించిన అందరి మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయ ఈరోజు గడిచింది రేపు ఎలాగా అనుకునే విధానంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి అనేక మంది మెచ్చుకొని ఏదో విధంగా ఎవరో ఒకరు మాకు సహాయం చేస్తూ నిత్యం ఏలూరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం అందించి మమ్మల్ని ఈరోజు నాడు ప్రతి ఒక్కరి దగ్గర మంచి స్థానంలో నిలబెట్టిన మాకు సహకరించిన ప్రతి దాతకి కూడా మా జగన్ సేవాదళ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 235 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,586కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,044 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రులలో ఐసోలేషన్ కేంద్రాలలో హోమ్ ఐసోలేషన్లలో 2,886 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని జిల్లాలోని కరోనా కేసులపై అధికారులతో సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేసులు ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధించారు. వైరస్ కట్టడి సామాజిక బాధ్యత అని కావున ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.